గణపతికి కొబ్బరికాయ కొట్టాం, లేకపోతే బెల్లం ముక్క నైవేద్యం పెట్టాం, లేకపోతే కొబ్బరికాయ కొట్టాం, రెండు ముక్కలు అయింది. కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే కొబ్బరికాయ పీచు పీకేస్తూ ఉంటారు, కొంతమంది పీచు పీకమండి అని చెప్పంటారు. ఇది పద్ధతి ఎలాగా అంటే, మీరు ఒకటే గుర్తు, మనం అరటిపండు తినేటప్పుడు ఏదైనా ఒక పోని ఒక పనస తొన తింటున్నాం అనుకోండి, ఆ తొన పైన ఇంతంత ఏసులు ఉంటాయి, అవి తీసేసి జాగ్రత్తగా తొన మాత్రం తింటాం. అలా కాదని చెప్పి ఆ ఏసులతో తినేసి ఏమవుతుంది, అది గొంతు కట్టమడిపోతుంది. తేగలు తింటూ ఉంటాం, తేగలు మీకు తెలుసో లేదో నాకు తెలుసు, నేను ఊళ్ళో పెరిగాను కదా నాకు బాగా తెలుసు. ఆ తేగలు తినేటప్పుడు కూడా చక్కగా నవ్వులతో పిప్పి వస్తుంది, పిప్పి ఉమ్మేసేయాలి, మధ్యలో ఒక చందమామని వస్తుంది, అది తీసి పారేసేయాలి. అంతే తప్ప అన్నీ కలిపి నేను రొద్దగొట్టుళ్ళ తినేస్తానంటే గొంతు కట్టమడిపోతుంది, ఆసుపత్రికి పరిగెత్తాల్సి వస్తుంది. అదేవిధంగా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పల మీద పీచు అనేటటువంటి లేకుండా శుభ్రంగా తీసేయాలి. ఇంత పొడుగు పీచు కూడా కనపడకూడదు, దాని మీద శుభ్రంగా చక్కగా తీసి నైవేద్యం పెట్టాలి. అదేవిధంగా చాలామంది కొబ్బరికాయ కొట్టేసి దానికి మూడు బొట్లు పెట్టేస్తారు. ఎందుకు బొట్లు పెట్టడం? ఏ శాస్త్రంలో ఉంది బొట్లు పెట్టమని? ఎక్కడా బొట్లు పెట్టమని లేదు, నైవేద్యానికి బొట్లు పెట్టమని లేదు. నైవేద్యానికి బొట్లు పెడితే అదొక దోషం, మీకు తెలుసో లేదో. మీరు అరటిపండు తిందామనుకున్నారండి, నైవేద్యం పెట్టేశారు, తినేటప్పుడు దాని మీద ఇంత కుంకుమ వేసేసి నేను మీకు ఇచ్చాను అనుకోండి, అరటిపండు మీద ఏం తింటారు మీరు కదా? లేదు, అంత బెల్లం ముక్క ఉంది, బెల్లం ముక్క ప్రసాదం ఇచ్చింది, అంత గంధం బొట్టు పెట్టి అంత కుంకుమ బొట్టు పెట్టేసాను అనుకోండి, బెల్లం మీరు తినగలరా? మరి అటువంటి అప్పుడు కొబ్బరికాయకి ఎందుకు? కొబ్బరికాయకు బొట్లు పెట్టడం ఎందుకు? ఎవరు చెప్పారు పెట్టమని? ఎప్పుడూ కూడా బొట్లు పెట్టినటువంటి కొబ్బరికాయ వాడకూడదు. దీనికి చాలామందికి బాధ కలగచ్చు, కానీ ఈ విషయంలో ఎప్పుడూ వాడకండి. అలాగే కొబ్బరి చిప్పలకి ఎప్పుడూ బొట్లు పెట్టకూడదు. కావాలంటే దాన్ని వెనకాల పెట్టుకోండి, మీకు అంతగా పెట్టాలనిపిస్తే చిక్క మనం తినేది కాకుండా వెనకాల పెంకుంటుంది, దానికి పెట్టుకోండి, చక్కగా నామాలు పెట్టేసేయండి, మూడు నామాలు తప్పేం లేదు. కానీ మనం తినేటటువంటి దాని మీద బొట్లు అసలు పెట్టకూడదు. అసలు ఎలా వచ్చిందని గురువుగారు మరి అంటే, ఈ బొట్లు పెట్టడం అనేటటువంటిది ఎలా వచ్చిందయ్యా అంటే, మనం గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి ఒక కొబ్బరికాయ కొట్టి రెండు చెప్పలు నైవేద్యం పెడతాం, అంతే, ఆ రెండు చెప్పలతో అయిపోతుంది అక్కడ. కానీ శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు, మహారుద్రం చేసేటప్పుడు సుమారు 130 నుంచి 140 కొబ్బరికాయలు కొడతారు. ఏకాదశి రుద్రం చేసేటప్పుడు 12 కొబ్బరికాయలు కొడతారు. అలాంటప్పుడు ఏమవుతుందయ్యా అంటే, ఆ కొబ్బరి చెప్పలకి ఎప్పటికప్పుడు నైవేద్యం పెడుతూ ఉంటారు. నైవేద్యం తీసి పక్కన పెట్టాలి, నైవేద్యం అయిపోయాక. ఇంకొక విషయం చెప్తున్నాను, ఒకసారి నైవేద్యం పెట్టినటువంటి వస్తువు కానీ, అరటి పండు కానీ, ఒక ఫలం కానీ, కొబ్బరి చెప్పు కానీ రెండోసారి నైవేద్యం పెట్టకూడదు, ఒకసారి నైవేద్యం అయిపోతే. అందుకని ఏం చేస్తారయ్యా అంటే, ఇన్ని చెప్పలు ఉండేటప్పటికి ఏది నైవేద్యం పెట్టామో ఏది పెట్టలేదో మనకి తెలియదు కాబట్టి, నైవేద్యం పెట్టేశాక గుర్తుగా కొద్దిగా కుంకుమ బొట్టు ఆ కొబ్బరి చెప్పుకు అలా అంటించి పక్కన పెడతారు. తర్వాత ఎప్పుడన్నా పొరపాటున మళ్ళీ ఆ కొబ్బరి చెప్పు తీసి నైవేద్యం పెట్టబోయి చూసి, ఓహో ఇది కుంకుమ బొట్టు పెట్టాం, నైవేద్యం అయిపోయిందనమాట అని పక్కన పెట్టేసుకుంటారు. అది గుర్తు కోసం, ఒక ఐడెంటిటీ కోసం అని చెప్పేసి, ఇన్ని కొబ్బరి చిప్పల్లో ఒక ఐడెంటిటీ, ఏది పెట్టామో ఏది పెట్టలేదో నైవేద్యం తెలియడం కోసం అని చెప్పేసి అని ఆ చిన్న చుక్క పెట్టుకోవడం. అది కూడా ఏంటంటే, పూజలో కూర్చుంటారు కాబట్టి పూజలో మనం నెయిల్ పాలిష్ను లేకపోతే ఏషియన్ పెయింటో పెట్టుకొచ్చి మనం కొబ్బరి చిప్ప వెనకాల మనం గుర్తు పెట్టలేం కదా. మనకి పూజలో అందుబాటులో ఉండే పసుపు కుంకుమ, కుంకుమ కాస్త ఎర్రగా కనపడుతున్నాడు, కొంచెం కుంకుమ అలా తీసుకుని ఆ కొబ్బరి చిప్పకి అలా బొట్టు పెట్టి పక్కన పెట్టామనుకోండి, మళ్ళీ పొరపాటున మళ్ళీ నైవేద్యం పెట్టమే కదా అని, అదొక గుర్తు దానికోసమని చెప్పేసి అని వచ్చింది. కానీ ఈ బొట్టు పెట్టడం అది చివరికి ఎలా తయారైందయ్యా అంటే, మొన్న గోదావరి జిల్లాలో ఒక చోట నేను గుళ్ళోకి వెళ్తే అక్కడ ప్రసాదం పట్టుకొచ్చి ఇచ్చారు. ఆ కొబ్బరి చిప్ప లేతగా ఉంది కదా, తిందామని చూస్తే దాని నిండా కుంకమే, 5 బొట్లు పెట్టి ఇచ్చాడు ఆయన గంధము బొట్లును. ఇంకేం తిన్నాను? ప్రసాదాన్ని అక్కడ గంధం బొట్టు పెట్టింది, ఆ గంధాన్ని కుంకుమతో నేను తినలేను, పోనీ పారేస్తే అదొక దోషం. ఏం చేయాలో అర్థం కాక నేను చాలా బాధపడాల్సి వచ్చింది. కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు కుంకుమ బొట్లు పెట్టకండి. ఎక్కువ కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు పెట్టుకోవచ్చు. అదేవిధంగా దేవుడికి నైవేద్యం పెట్టేటంటే పళ్ళు కానీ ఈ అరటిపళ్ళు కానీ కొంచెం తోలు గిల్లుతారు. ఎందుకంటే తోలు గిల్లి ఉంది అంటే ఇది నైవేద్యం అయిపోయింది అని గుర్తన్నమాట. కొంచెం తోలు ఇలా గిల్లి ఒక అరటిపండు తొక్కేలా తీసి నైవేద్యం పెట్టేస్తారు. అవి తర్వాత పక్కన పెట్టేసుకుని పొరపాటున ఎప్పుడన్నా నైవేద్యం పెట్టబోయి ఇదే నైవేద్యం పెట్టిన తీసి చూసి, ఓహో ఇది గిల్లేశాను కదా అంటే నైవేద్యం అయిపోయింది, అమ్మో పెట్టకూడదు కొత్త తీసుకురండి అని తెలియడం కోసమని కాస్త ఈ గుర్తులు అనేటువంటి పెట్టుకోవడం జరిగిందనమాట. అందుగురించే ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా కుంకుమ బొట్లును గంధం బొట్లును విభూతి బొట్లు పెట్టకూడదు. దానికి నైవేద్యం అనేటువంటి భక్తి శ్రద్ధలతో పెట్టాలి.